वेलकम टू टीएस बीसी स्टडी सर्किल मनम ग्रूप टू भागंगा मुख्यमैन टॉपिक खच्चितंगा रेंडु नुंडी मूडु क्वेश्चन्लु एक्सपेक्ट चेयदग्ग टॉपिक अदी तेलंगाणा केंद्रंगा दलित उद्यमालु मनकु प्रत्येकंगा टॉपिक इच्चारु तेलंगाणा केंद्रंगा ఉద్యమాలు అన్నాడు చూడండి సామాజిక ఉద్యమాలు అన్నాం అందులో భాగంగా మనం ఈసారి ఈరోజు దళిత ఉద్యమాల ప్రస్థానం మరి తెలంగాణ కేంద్రంగా ఈ దళిత ఉద్యమాల ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అనే పద్యాన్ని గమనించాల్సి ఉంటుంది ఒకసారి భారతీయ సమాజాన్ని గమనిస్తే భారతీయ సమాజంలో అతి ప్రాచీనమైన ప్రస్తుతానికి సమాజపరంగా అతి పెద్దదైన విస్తృతమైన మతం హిందూ మతం పరలాంటి హిందూ మతంలో భాగంగా ఇలాంటి దళిత వర్గాలు ఉద్భవించడం జరిగింది ఇక్కడ సాధారణంగా సమాజంలో దళితులని వివిధ రకాల పేర్లతో పిలిచాం కాలానుగుణంగా వీరు దళితులుగా చండాలులుగా పంచములుగా అణగారిన వర్గాలుగా డిప్రెస్డ్ క్లాస్గా పిలువబడుతున్నారు షెడ్యూల్డ్ క్యాస్ట్గా ప్రస్తుతం ఎస్సీ వర్గాలుగా పిలవడం జరుగుతుంది ఒకసారి చారిత్రక క్రమాన్ని గనక గమనిస్తే మరి ఈ దళిత వర్గాలు ఎందుకు సమాజం నుండి వెలివేయబడ్డాయి ఎక్స్క్లూజన్స్ అంటాం సోషల్ ఎక్స్క్లూజన్ వెలి అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమాజం నుండి వీళ్ళు ఎందుకు వెలిపోయబడ్డారు గమనిస్తే హిందూ సామాజిక వ్యవస్థలో హిందూ సామాజిక వ్యవస్థలో గమనిస్తే సాధారణంగా హిందూ సమాజం వేదం ఆధారంగా వేదాల ఆధారంగా రూపొందించబడింది దీనికి ఎవరు ప్రారంభకులు అనేవి ఇంతవరకు తెలియదు కానీ వేదాల మూలంగా ప్రారంభించబడిన మతమే మనకి హిందూ మతంగా మనం చెప్పవచ్చు మరి అలాంటి హిందూ మతంలో వేదాల ఆధారంగా రూపొందించబడింది అంటున్నాం సాధారణంగా వేదాలు నాలుగు అంటున్నాం ఒకటి ఋగ్వేదము అంటున్నాం రెండు యజుర్వేదము అంటున్నాం మూడు సామవేదము అంటున్నాం నాలుగు అథర్వణ వేదము అంటున్నాం ఇందులో తొలి వేదం ఋగ్వేదం ప్రకారం గమనిస్తే వర్ణం ఆధారంగా అంటే శరీర రంగును ఆధారంగా నాలుగు వర్గాల విభజన అనేది జరిగింది దాన్నే మనం చరిత్రలో చాతుర్వర్ణ వ్యవస్థ అంటున్నాం ఫోర్ క్యాస్ట్ సిస్టమ్ అంటున్నాం చాతుర్వర్ణ వ్యవస్థ అంటున్నాం మరి ఇలాంటి చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటి మూడు వర్గాలు ఎవరు వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తమ కార్యకలాపాల కోసం తమ పనుల కోసం తమ అవసరాల కోసం కొన్ని వర్గాలను సృష్టించారు అంటే శూద్రుల్లోనే కొన్ని వర్గాలు సృష్టించబడ్డాయి ఇక్కడ మనం గమనించాలి కాలక్రమంలో అనులోమ కాలక్రమంలో ప్రతిలోమ వివాహ వ్యవస్థల ద్వారా మనం ఇప్పుడు పరిగణిస్తున్న ఎస్సీ వర్గాలు ఆనాడు శూద్ర రూపంలో శూద్ర వర్గం నుండి జన్మించడం జరిగింది అంటే కాలక్రమంలో వీళ్ళు జన్మించారు ఈ హిందూ వివాహ వ్యవస్థలో కొన్ని వర్గాల ఆధిపత్య పోరులో భాగంగా కొన్ని వర్గాల ఆధిపత్యంలో భాగంగా సమాజంలోకి అనేక దురాచారాలు అనేవి ప్రవేశించాయి మరి ఇలాంటి దురాచారాలు ప్రవేశించాయి గమనిస్తే ఒకటి వెట్టి అంటున్నాం దీనినే వెట్టి చాకిరి అంటున్నాం రెండు బానిస అంటున్నాం దీన్నే మనం స్లేవరీ సిస్టం అంటున్నాం మూడు జోగిని అంటున్నాం నాలుగు దేవదాసి అంటున్నాం ఐదు బగీలా అంటున్నాం ఇలా సాంఘిక దురాచారాలు సమాజంలోకి ప్రవేశించాయి మరి ఇలాంటి దురాచారాలకి హిందూ సామాజిక వ్యవస్థలో ఎక్కువగా గురైనది ఎక్కువగా లోనైనది ఈ దళిత వర్గాలే మనం గమనించవచ్చు అది తరతరాలుగా సామాజిక కాలక్రమంలో మనకు కనబడుతూనే ఉంది మరి అలాంటి దళిత వర్గాలు దళిత వర్గానికి చెందిన కొంతమంది మేధావుల వల్ల కొంతమంది నాయకుల వల్ల
సమాజంలో సామాజిక స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరికైనా హక్కు ఉంది, సమాజంలో ఎవరికైనా హక్కు ఉంది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఒక వ్యవస్థను తిట్టడానికి, ఒక వ్యవస్థను ప్రశ్నించడానికి ఆస్కారం లేదు. సాధారణంగా హిందూ ధర్మం ఏమని చెప్తుంది అంటే, ఎవరైతే విద్యను అభ్యసించారో తాము అభ్యసించిన విద్యను ఆధారంగా ఈ వర్ణాలు అనేవి ఏర్పడ్డాయి అనేది వాదం. ఇది ఖచ్చితమైన వాదం. ఆనాడు ఎవరైతే వేదాలకు సంబంధించిన విద్యను అభ్యసించారో బ్రాహ్మణులు అయ్యారు. వేదాలతో పాటుగా యుద్ధ తంత్రాలకు సంబంధించిన విద్యను అభ్యసించారో దాన్ని యోధ అంటాం, యోధా ధర్మము అంటాం, పరిపాలనా ధర్మము అంటాం. వీరు క్షత్రియులు అయ్యారు. వ్యాపార ధర్మాన్ని అనుసరించిన వ్యక్తులు, వ్యాపార ధర్మాన్ని చదివిన వ్యక్తులు వైశ్యులయ్యారు. క్రమంగా వీరి యొక్క సేవల నిమిత్తం శూద్ర వర్గాలు అలా మిగిలిపోయాయి. సమాజంలో వచ్చిన అనులోమ ప్రతిలోమ వివాహాల వలన ఈ వ్యవస్థలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది మేధావులు, ఉదాహరణకు మనం గమనిస్తే ఒక కాన్షీరామ్ను గమనించండి, ఒక బిఆర్ అంబేద్కర్ను గమనించండి, ఒక జ్యోతిబా పూలేను గమనించండి, ఒక నారాయణ గురును గమనించండి, ఒక మనకి గమనిస్తే ఏంట దళిత్ పాంతర్ ఉద్యమాన్ని గమనించండి, ఒక నామ్ధార్ ఉద్యమాన్ని గమనించండి. ఇలా అనేక ఉద్యమాల ఫలితంగా, అనేక మంది నాయకుల ఫలితంగా దళితులలో చైతన్యం అనేది ఏర్పాటు చేయబడింది. దళిత చైతన్యం అనేది ప్రారంభం కావడం జరిగింది. అది జాతీయ స్థాయిలో గమనించండి. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ ఇలాంటి వ్యక్తుల యొక్క సంస్థల ద్వారా, రాజకీయ కార్యకలాపాల ద్వారా, గ్రంథాల ద్వారా ఈ దళితులలో చైతన్యం అనేది ఉద్భవించింది. మరి ఆ సమస్య నుండి కొంతవరకు ఉపశమనాన్ని పొందగలిగింది. ఇప్పటికీ దిగువ స్థాయిలో ఉన్నారు, కానీ సామాజిక దురాచారాల నుండి కొద్దిగా విముక్తి అనేది పొందడం జరిగింది. అంటే కాలక్రమంలో వాళ్ళు సమాన స్థాయికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి అలా తెలంగాణ సమాజంలో గనక గమనిస్తే దళితుల సమస్యలు ఏంటి, ఈ సమస్యల పట్ల పోరాడిన నాయకులు ఎవరు గమనిస్తే, జాతీయ స్థాయిలో ఒక భాగమే తెలంగాణ, కాబట్టి తెలంగాణ సమాజం కూడా భారతీయ సమాజంలో ఒక భాగమే. కాబట్టి తెలంగాణ సమాజం నందు కూడా దళిత వర్గాలు ఉన్నాయి. మొత్తం దేశంలో గమనిస్తే దళిత వర్గాలు అధికంగా ఉన్న రాష్ట్రంగా మనం ఉత్తరప్రదేశ్గా గమనించవచ్చు. రైట్, తెలంగాణ కేంద్రంగా కూడా దళిత వర్గాలు ఎస్సీ రూపంలో ఎస్సీ వర్గాలు ఉన్నాయి. మరి అలాంటి ఎస్సీ వర్గాలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి? భారతీయ సమస్యలో ఉన్నట్టుగానే, భారతీయ సమాజంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా భూస్వాములు ఉన్నారు, జమీందారులు ఉన్నారు, వడ్డీ వ్యాపారులు ఉన్నారు. వీరి యొక్క దురాగతాలకు బలైపోయారు మన దళిత వర్గం. కాబట్టి ఇక్కడ దళితులను గమనిస్తే తెలంగాణ కేంద్రంగా ఉన్న దళిత సమాజం కూడా అనేక రకాల సమస్యలతో సతమతమవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి సందర్భాలలో దళిత వర్గాలని, తమ వర్గాలను కాపాడుకోవడానికి అనేక మంది నాయకులు ముందు వరుసలోకి వచ్చారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి, ఆనాటి సమాజం నుండి అన్ని ఒడిదుడుకులను ఓర్చి వారు వారి సమాజాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ముందుకు వచ్చారు. అలా వచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడి ఖచ్చితంగా ఇతని నుండి మనం రెండు క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఖచ్చితంగా వస్తుంది. అతడే భాగ్యారెడ్డి వర్మ అంటున్నా. మరి పేరులో రెడ్డి వర్మ ఉంది కదా, మరి దళిత వర్గానికి చెందినవాడు కాదు కదా. ఇక్కడ గమనిస్తే భాగ్యారెడ్డి వర్మ అసలు పేరే మాదిరి భాగయ్య అవుతున్నాడు. ఒక గోవా క్యాథలిక్ కుటుంబంలో పనిచేశాడు, సేవకుడుగా పనిచేశాడు. అక్కడ కాలక్రమంలో వారిచ్చిన ప్రోత్సాహం వల్ల విద్యను అభ్యసించడం జరిగింది. తద్వారా స్వేచ్ఛా భావజాలాల వైపు వెళ్ళిపోయాడు, స్వేచ్ఛా భావజాలాలను అర్థం చేసుకున్నాడు మన మాదిరి భాగయ్య. మరి హిందూ సమాజం యొక్క మూలం ఎక్కడ ఉంది, అసలు హిందూ సమాజంలో మానవ సమాజం, మానవ పరిణామం ఏ విధంగా ఉద్భవించింది, అసలు ఈ మత పరిణామం ఏ విధంగా వచ్చింది, అసలు ఈ కుల పరిణామం ఏ విధంగా వచ్చింది అనే అంశాల మీద అతనికి ఇష్టత పెరిగింది. కాబట్టి హిందూ గ్రంథాలను ఆపసోపన పట్టాడు మన భాగ్యారెడ్డి వర్మ. అతన్నే మనం ఏమంటున్నాం, మాదిరి భాగయ్య. ఇక్కడ క్వశ్చన్ గమనించండి, భాగ్యారెడ్డి వర్మ అసలు పేరు మాదిరి భాగయ్య లేదా మాదిరి భాగయ్య బిరుదేమవుతుంది, భాగ్యారెడ్డి వర్మ అవుతున్నాడు.
మరి అలాంటి భాగ్యారెడ్డి వర్మ కాలక్రమంలో ఈ హిందూ మూలాలు తెలుసుకోవడం కోసం తాను స్వయంగా ఆరి సమాజంలో సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. ఆరి సమాజ భావాల పట్ల అతడు పావల పట్ల ఆకర్షితుడు కావడం జరిగింది, అట్రాక్ట్ అయ్యాడు. ఇక్కడ గమనించాం, మరి జాతీయ స్థాయిలో గమనిస్తే దళిత ఉద్యమంలో ప్రారంభించి దళిత ఉద్యమంలో ఒక భాగంగా ఆరి సమాజ కొనసాగింది. ఆరి సమాజను స్థాపించిన వ్యక్తి మూలశంకర్. ఈ మూలశంకర్నే మనం ఏమంటాం, స్వామి దయానంద సరస్వతి అంటున్నాం. మరి అలాంటి దామి దయానంద సరస్వతి ద్వారా అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ, హిందూ మూలాలలో అస్పృశ్యత పేర్కొనబడలేదు కాబట్టి అస్పృశ్యులు కూడా సమాజంలో భాగమే, వారి యొక్క అభివృద్ధి కోసం ఈ ఆరి సమాజ తనదైన కార్యక్రమాలను చేపట్టింది. కాబట్టి ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ ఈ ఆరి సమాజ పట్ల ఆకర్షితుడు కావడం జరిగింది. మరి ఎలా, మరి ఇలాంటి క్రమంలోనే 1913 సంవత్సరం బాజీ కృష్ణారావు అంటున్నాం. ఎవరితడు? ఆర్య సమాజ్ గురువు బాజీ కృష్ణారావు. ఇతన్ని భాగ్యారెడ్డి వర్మగా మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు భాగ్యారెడ్డి వర్మ ఈ బిరుదులు మనకి ఆర్య సమాజం నుండి మాదిరి భాగయ్యకి ఏ సంవత్సరంలో, 1913 సంవత్సరంలో ఇలా మాదిరి భాగయ్య భాగ్యారెడ్డి వర్మ అయ్యాడు. నెక్స్ట్ మరి తెలంగాణ సమాజాన్ని గమనిస్తే, మరి మాదిరి భాగయ్య కాలంలో తెలంగాణ సమాజం ఏంటి అంటే హైదరాబాద్ అంట. 1913 అన్నాం, 7వ నిజాం కాలం అవుతుంది అది. 1911 నుండి 1948 వరకు కాలాన్ని మనం ఏమన్నాం, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం అవుతుంది. మరి ఆ కాలంలో గమనిస్తే హైదరాబాద్ అంటే ఏంటి, 3 ప్రాంతాల కలయిక. మరాఠాలోని కొన్ని ప్రాంతాలు, కన్నడలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతాల కలయికని మనము ఏమన్నాము, ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం అవుతుంది. మరి అలాంటి హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంగా దళిత వర్గాలను చైతన్యపరచడానికి, దళితులలో చైతన్యాన్ని నింపడానికి, దళితులలో స్వేచ్ఛా భావజాలాల పట్ల అవగాహన కల్పించడానికి మన భాగ్యారెడ్డి వర్మ తన వంతు తోడ్పాటును అందించాడు, తనదైన సంస్థలను ఏర్పాటు చేశాడు. అందుకే చరిత్రకారుల చేత ఇతడు హైదరాబాద్ రాజ్యంలో దళిత్ ఉద్యమానికి ప్రారంభకుడుగా పిలువబడతాడు. దక్కన్ చరిత్రలో దక్కన్ పీఠభూమి అంటాం, అందులో భాగం తెలంగాణ కాబట్టి దక్కన్ చరిత్రలో దక్కన్లో దళిత ఉద్యమానికి వైతాళికుడిగా పిలువబడ్డాడు. 2, 3 ఆది హిందూ మరియు ఆది ఆంధ్ర ఉద్యమాలకు ప్రారంభకుడిగా పిలువబడుతున్నాడు. ఇక్కడ గమనించాలి, ఈ 4 అతనివి. ఆది హిందూ ఉద్యమానికి, ఆది ఆంధ్ర ఉద్యమానికి మరియు హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి, దక్కన్ దళిత ఉద్యమానికి వైతాళికుడిగా మొదటివాడిగా పిలువబడుతున్నాడు మన భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ అవుతున్నాడు. మరి అలాంటి భాగ్యారెడ్డి వర్మ ఎలాంటి సంస్థలను ఏర్పాటు చేశాడు? దళితులలో చైతన్యం నింపడానికి తనదైన సంస్థలను ఏర్పాటు చేశాడు, తనదైన పత్రికలను ఏర్పాటు చేశాడు, తనదైన దళాలను సృష్టించడం జరిగింది. ఒక స్వస్తిక్ దళాన్ని గమనించండి, ఒక హిందూ ప్రచార సద్దళాన్ని గమనించండి. ఇలా అతడు దళాలను కూడా ఏర్పాటు చేశాడు, వాలంటీర్స్ని ఏర్పాటు చేశాడు. మరి వీటి ద్వారా ఎలాంటి చైతన్యం దళితులలో ఏర్పడింది గమనించండి. మొత్తం తెలంగాణ చరిత్రలోనే దళిత నాయకుడైన భాగ్యారెడ్డి వర్మ చేత తొలి సంఘం అనేది ఏర్పాటు చేయబడింది, సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఆ సంస్థని మనము జగన్మిత్ర మండలి అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ చరిత్రలో దళిత చైతన్యానికి, దళిత ఉద్యమానికి ఏర్పాటు చేయబడిన మొదటి సంస్థగా మనము జగన్మిత్ర మండలి అంటున్నాము. 1906 సంవత్సరంలో ఏర్పడింది. ఇదే కాలక్రమంలో 1911 సంవత్సరంలో మన్య సంఘంగా మార్చబడింది. ఇక్కడ గమనించాలి, జగన్మిత్ర మండలి ఎప్పుడు, 1906లో. ఇది 1911లో ఎలా మారింది, మన్య సంఘంగా మారింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? జగన్ మిత్ర మండలి యొక్క ఉద్దేశాన్ని కనుక గమనిస్తే దళితులలో చైతన్యాన్ని తీసుకురావాలి. మరి ఇలాంటి చైతన్యాన్ని, ఇలాంటి సమస్యల పట్ల చైతన్యాన్ని తీసుకురావాలి. ఇక్కడ గమనిస్తే
ఆనాటి దళిత వర్గాలలో అత్యధికంగా మహిళలు చిన్నపిల్లలు అన్నాం. ఆరు నెలల నుండి 12 సంవత్సరాలలోపు బాల బాలికలు ముఖ్యంగా బాలికలు జోగినీలుగా మార్చబడ్డారు, బాల్య వివాహాలకు గురయ్యారు, రైట్, వితంతు పునర్వివాహాలకు నోచుకోలేదు, మద్యపానానికి బాలలు అలవాటు పడుతున్నారు. మరి ఇలాంటి సమస్యల నుండి ప్రజలను చైతన్యపరచడానికి నిర్ణయించుకున్న సభ జగన్ మిత్ర మండలి. అంటే ఇప్పుడు జగన్ మిత్ర మండలి ఆనాటి దళితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఒకటి జోగిని సమస్య, రెండు దేవదాసి సమస్య, మూడు మద్యపానము అవుతుంది, నాలుగు నిరక్షరాస్యత, ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ జగన్ మిత్ర మండలి ఏర్పడింది. ఇది 1911 సంవత్సరంలో మణ్య సంఘంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత గమనిస్తే 1906 సంవత్సరం అదే సంవత్సరంలో హాది హిందూ వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ గమనించాలి, సాధారణంగా దళితులని మొదటిసారిగా, అసలు దళిత్ అనే పదం ఏమవుతుంది, ఒక మరాఠీ పదం, దళిత్ అంటే మరాఠీ, మరాఠీ పదంలో దళిత్ అంటే విడిపోయినా అని అర్థం, వెలివేయబడినా అని అర్థం, విరిగిపోయినా అని అర్థం. ఇక్కడ చూడండి, మరలాంటి దళిత్ పదాన్ని రైట్ మొదటిసారిగా ఏమన్నాడు, ఆది ఆంధ్రులు అన్నాడు. ఆంధ్ర అంటే ఇక్కడ తెలుగు పదాన్ని చూపించడం జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దళితులని ఆది ఆంధ్రులు అనాలి, దేశవ్యాప్తంగా ఉన్న దళితులని ఆది హిందువులు అనాలి, ఆది ఆంధ్ర మహాసభని ఏమవుతుంది ఆంధ్ర మహాసభ అనాలి, ఇలా పేర్కొనడం జరిగింది. మొదటిసారిగా ప్రస్తావించాడు, ప్రజల్లో చైతన్యాన్ని నింపాడు. మన విశారదను గమనించండి, మహారాజు విశారద మహారాజును గమనించండి, అతడు ఏమంటున్నాడు, విశారదన్ మహారాజును గమనించండి, దళితుల్లో మరింత చైతన్యాన్ని నింపడానికి ముందుకు వచ్చాడు. ఇక్కడ మనం భాగ్యారెడ్డి వర్మను కనుక గమనిస్తే అతడు ఆది హిందూ, ఆది ఆంధ్ర అనే పదాలని మొదటిసారిగా ప్రస్తావించాడు. దళితులుగా నుండి ఆది ఆంధ్రుడుగా హైదరాబాద్ రాష్ట్రంలో, ఆది హిందువులుగా దేశవ్యాప్తంగా పిలువబడాలని పేరునిచ్చాడు. ఇలాంటి క్రమంలోనే 1906 హిందూ ఆది హిందూ వాలంటీరీ దళాన్ని ఏర్పాటు చేశాడు, వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేశాడు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఆది హిందూ వాలంటీర్ దళం యొక్క ఉద్దేశం గమనిస్తే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి, సమస్యల పట్ల చైతన్యాన్ని నింపాలి, సమస్యల పట్ల చైతన్యాన్ని నింపాల్సి ఉంటుంది. ఇది 1906లో ఆది హిందూ వాలంటీర్ దళము అంటున్నా. మరి ఇదే మనం ఒకసారి ముస్లిం భాషలో గమనించండి, రజాకార్స్ అన్నారు. ఈ క్వశ్చన్ చాలా సందర్భాలు అడిగారు, రజాకార్స్ అంటే ఏంటి, రజాకార్స్ అంటే ఫ్రీ వాలంటీర్స్ అంట. ఇది ఇక్కడ గమనించండి, ఆది హిందూ వాలంటీర్ దళాన్ని 1906లో ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ గమనిస్తే 1910లో వైదిక ధర్మ ప్రచార సభను ఏర్పాటు చేశాడు. వైదికం వేదాల ఆధారంగా సృష్టించబడిన ధర్మం, ఏమని చెప్తుంది వేదం ఆధారంగా సృష్టించబడిన ధర్మం, ఈ అస్పృశ్యులు లేరు, ఈ పంచములు లేరు, ఈ చండాలులు లేరు, ఈ ఎవరవుతున్నారు, ఈ ఎస్సీ వర్గాలు ఆనాడు లేవు, అవి హిందూ సమాజంలో ఒక భాగంగా కొనసాగారు. అంటే మనం ఎవరినైతే హిందూ ధర్మానికి ప్రతీకగా భావిస్తున్నామో ఆ వర్గాలతో పాటే, ఆ మనుషులతో పాటే సమాజంలో ఉద్భవించారు అనే వాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అవును, ఆది ఆంధ్ర, ఆది అంటే మొదటి, అంటే సమాజంలో, భారతీయ సమాజంలో, హిందూ సమాజంలో జన్మించిన మొదటి వ్యక్తులతో పాటే వీరు సమాజంలో ఉద్భవించారు, అప్పటి నుండే వీళ్ళు కొనసాగుతున్నారు అనే విషయాన్ని గమనించారు. ఆది ఆంధ్ర అన్నారు చూడండి, ఇలా మొదటి ఆ భావజాలంతో కూడిన ఒక భావన సమాజంలోకి రావడం జరిగింది, సమాజంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే రైట్ 1911 సంవత్సరాన్ని గమనిస్తే ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ని ఏర్పాటు చేశాడు. ఏంది ఆది హిందూ అన్నాను, జాతీయ స్థాయిలో ఆది హిందువులు అని పిలవాలి, ఆంధ్ర మహాసభను ఆది ఆంధ్ర మహాసభగా పిలవాలి అని పేర్కొన్నాడు. సర్వీస్ లీగ్ని ఏర్పాటు చేశాడు, ఆది హిందూ సర్వీస్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం సామాజిక సేవలు కలిగించడం, దళితుల చైతన్యానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించడం, వాళ్ళలో వారి యొక్క సమస్యల పట్ల ఒక అవగాహన నింపడమే ఈ సర్వీస్ లీగ్ యొక్క మనకు అవసరమవుతుంది.
నెక్స్ట్ గమనిస్తే 1911 లో ఏమవుతుంది, ఈ జగన్ మిత్ర మండలి కాస్త మన్య సంఘంగా ఏర్పడింది. ఈ మన్య సంఘం యొక్క మొదటి అధ్యక్షుడే వాల్తాటి శేషయ్య అవుతున్నాడు. కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరవుతున్నారు, మన భాగ్యారెడ్డి వర్మ ఉన్నాడు. వాల్తాటి వీరయ్య భాగ్యారెడ్డి వర్మలతో అది ఒక రూపుదిద్దుకోవడం జరిగింది. తనదైన కార్యక్రమాలను రూపొందించుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ గమనిస్తే 1912 సంవత్సరంలో అహింసా మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అహింసా మార్గం ద్వారా ఒక నూతన సమాజాన్ని సృష్టించాడు. ఎందుకు దళితులారా, మీరు పురాతన కాలం నుండి జంతు మాంసాలు తినడం ద్వారా మీరు విద్యకు దూరం అవుతున్నారు, సమాజానికి దూరం అవుతున్నారు, సమాజంలోని దురాచారాలకు మీరు బలి అవుతున్నారు. మీరు మాంసాహారాన్ని మానండి, జంతు కలేబరాలు జంతు మాంసాలను తినండి వదిలేయండి అట. తద్వారా మీరు యొక్క మీలో ఏమవుతుంది, ఒక జంతు లక్షణాలు అనేవి అభివృద్ధి చెందుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు. రైట్, సాధారణ సమాజంతో మీరు ఒక స్థాయిలోకి వెళ్ళాలి అంటే మీరు కూడా శాకాహారం వైపు వెళ్ళండి, బౌద్ధ మతాన్ని స్వీకరించండి అంటున్నాడు. శాకాహారాన్ని తీసుకోండి, బౌద్ధ మతాన్ని తీసుకోండి, శాస్త్ర విజ్ఞానులతో కూడిన ఆలోచనను అలవర్చుకోండి అంటున్నాడు. శాస్త్ర విజ్ఞాన అలవర్చుకోవడం ఎప్పుడు జరుగుతుంది, నువ్వు ఫ్రీడంగా మీన్స్ స్వేచ్ఛాభావజాలను అనుభవించినప్పుడే. వీటన్నిటికీ మూలం ఎక్కడుంది, విద్యలోనే ఉంది. కాబట్టి మీరు విద్యలోని ముందుకు రండి, మీ అంశాలను పటాపంచలు చేసుకోండి అని చెప్తున్నాడు. ఎవరు, మన భాగ్యారెడ్డి వర్మ 1911 మన్య సంఘం ద్వారా. మరి ఇలాంటి క్రమంలోనే అతడు 1912 సంవత్సరంలో అహింసా సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అహింసా సమాజాన్ని, నాన్ వైలెన్స్ సొసైటీని ఏర్పాటు చేశాడు. 1913లో దక్కన్ మానవతా సంఘంగా రూపొందింది. ఈ అహింసా సమాజమే కాలక్రమంలో 1913 సంవత్సరానికి దక్కన్ మానవతా సంఘంగా రూపొందింది. ఇది దళితుల పట్ల నిలబడింది, దళిత చైతన్యానికి కారణమైంది. దళిత చైతన్యానికి ఈ దక్కన్ మానవతా సంఘం అనేది కారణం కావడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే ఇలాంటి క్రమంలోనే అతడు 1915 సంవత్సరంలో సంస్కార నాటక మండలిని ఏర్పాటు చేశాడు. ఎందుకు సంస్కార నాటక మండలిని ఎందుకు ఏర్పాటు చేశాడు, దళితులలో నిరక్షరాస్యులు ఎక్కువ, సాధారణ గ్రామ సమాజంతో వీళ్ళ యొక్క అనుబంధం ఎక్కువ, మరి వీళ్ళలో ఈ సమస్యల పట్ల పరిష్కారం, ఈ సమస్యల పట్ల చైతన్యాన్ని ఏ విధంగా తీసుకురావాలి అంటే బుర్రకథలని, హరికథలను సాధనాలుగా ఉపయోగించాడు. హరికథలు బుర్రకథల ద్వారా సామాజిక సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని నింపాడు. నెక్స్ట్ గమనిస్తే 1915 జీవరక్ష ప్రచార మండలిని ఏర్పాటు చేశాడు. జీవరక్షక ప్రచార మండలిని ఏర్పాటు చేశాడు. అందరినీ శాకాహారం వైపు మళ్లించడం జరిగింది, బౌద్ధవతం వైపు ప్రోత్సహించాడు. శాస్త్ర సాంకేతికాల దృక్పథంతో ఆలోచించేటట్టుగా దళితుల్లో చైతన్యాన్ని నింపడం జరిగింది. నెక్స్ట్ 1917 సంవత్సరంలో విజయవాడ కేంద్రంగా పంచమ సదస్సు అనేది, పంచమ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయబడింది. పంచములకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది 1917. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సదస్సుకు అధ్యక్షుడిగా మన భాగ్యారెడ్డి వర్మ ఎన్నికయ్యాడు. ఈ సమావేశంలోనే అధ్యక్ష ఉపన్యాసం ఇస్తూ పంచములు అనే పదాన్ని వాడరాదు అని పేర్కొన్నాడు. దీని స్థానంలో ఆది హిందు, ఆది ద్రావిడ అనే పదాలను ప్రతిపాదించాడు. అందరికీ ఆత్మగౌరవం ఉంది, దళితులకు కూడా ఆత్మగౌరవం ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ నుండి పంచములారా, మీరు పంచములు కారు, పంచములని పిలుచుకోకండి, మీ మూలాలు హిందూ మతం యొక్క ప్రారంభం నుండే ఉన్నాయి, అందుకే మీరు ఆది ఆంధ్రులు లేదా ఆది హిందువులుగా పిలువబడుతున్నారు, పిలుచుకోండి అని చెప్పాడు. హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంగా ఆది హిందువులు అని, దేశస్థాయిలో వాళ్ళని ఆది ఆంధ్రాలుగా పిలుచుకోమని ప్రోత్సహించడం జరిగింది. తద్వారా సమాజంలో వారికి ఒక హోదాని ఏర్పడింది, అంటే కొద్దిగా అవేర్నెస్ అనేది క్లారిటీగా వస్తుంది. రైట్, మరి ఇలాంటి క్రమంలోనే అతడు పనులుగా, కూలీలుగా ఉన్న, ఇంటిలో ప్రణులుగా ఉన్న వారి యొక్క అభివృద్ధి కోసం విశ్వగృహ పరిచారక మండలిని ఏర్పాటు చేశాడు.
విశ్వగృహ పరిచారక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా బానిసలుగా తద్వారా కూలీలుగా బతుకుతున్న ఎస్సీ వర్గాలని అభివృద్ధి చేయడానికి తనవంతు పాత్రను పోషించాడు. రైట్, నెక్స్ట్ కనుక గమనిస్తే 1917లో విజయవాడ కేంద్రంగా సమావేశం జరిగింది అన్నాము. పంచమ సదస్సు, పంచమ కాన్ఫరెన్స్ అంటున్నాం. మరి దీన్ని నిర్వహించిన వ్యక్తి గూడూరు రామచంద్రారావు గారు. రైట్, గూడూరు రామచంద్రారావు గారి యొక్క ప్రోత్సాహం వల్ల ఈ సదస్సు నిర్వహించబడింది. దీనికి అధ్యక్షుడిగా భాగ్యారెడ్డి వర్మ ఎన్నుకోబడ్డాడు. నెక్స్ట్ గమనిస్తే, రైట్ నెక్స్ట్ గమనిస్తే, అదే క్రమంలో 1925 సంవత్సరం రానే వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ప్లేగు వ్యాధి, దాని సంబంధిత ఇతర వ్యాధులు అనేవి ప్రబలిపోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో వారిని రక్షించడం కోసం అతడు ఒక ప్రత్యేక దళాన్ని సృష్టించాడు. దానిని ఆరోగ్య సేవా మండలి అంటున్నాము. ఆరోగ్య సేవా దళంగా పిలవడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటి? 1920 హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ప్లేగు వ్యాధి ఇతర సమస్యల నుండి వాలంటీర్లుగా సేవలు అందించడం, వాలంటీర్గా సేవలు అందించడం జరగడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే అతడు మరో సమావేశానికి వెళ్తున్నాడు 1927 సంవత్సరం. అలహాబాద్లో జరిగిన హిందూ సమావేశానికి ఆది ఆంధ్రుల తరపున అధ్యక్ష వహించాడు, లీడర్గా ఎన్నుకోబడ్డాడు. నెక్స్ట్ గమనిస్తే 1927 నల్గొండ కేంద్రంగా మల్లేపల్లిలో మాతంగి, వెరీ వెరీ ఇంపార్టెంట్, జోగిని సాంప్రదాయాన్ని పొందిన సాంప్రదాయం దళిత వర్గాలలో ఉంటుంది. దాన్ని మాతంగి అంటాం. మరి ఈ మాతంగి వ్యవస్థ, ఈ మాతంగి వ్యవస్థ మీద సమావేశాన్ని నిర్వహించాడు 1927 ఇక్కడ మల్లేపల్లి కేంద్రంగా. 1930 లక్నో కేంద్రంగా జరిగిన ఆది హిందూ జాతీయ సమావేశానికి భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షుడైనాడు. 1930 లక్నో సమావేశానికి ఎవరు? మన భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షుడైనాడు. ఈ సమయంలోనే బిఆర్ అంబేద్కర్ని దళితుల నాయకుడుగా ఎన్నుకోవడం జరిగింది. అతని యొక్క శక్తిని, అతని యొక్క వాగ్బడిదను, అతని యొక్క కార్యక్రమాలను గుర్తించారు. ఇక మా దళిత వర్గానికి ఏకైక వారసుడు, ఏకైక నాయకుడు అంబేద్కర్ అని ఈ సమావేశంలో చాటి చెప్పబడింది. విజయవాడ సమావేశంలో పంచమ అనే పదం తొలగించబడుతుంది. లక్నో సమావేశం 1930 ఏమవుతుంది అక్కడ మనం గమనించాలి. అంబేద్కర్ దళిత వర్గాల ఏకైక నాయకుడిగా పిలువబడడం జరిగింది. ఇలా తనదైన సంస్థల ద్వారా మన భాగ్యారెడ్డి వర్మ, ఏం చేశాడు? వివిధ రకాల సంస్థలను ఏర్పాటు చేసి చైతన్యానికి కారకుడయ్యాడు. అంతేకాకుండా ఇతనిలో ఒక పత్రికా విలేకరి కూడా కనబడతాడు. భాగ్యారెడ్డి వర్మ తన పత్రికా విలేకరి లక్షణాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇదే కోవలో అతడు ఏర్పాటు చేసిన, స్థాపించిన సంస్థలను కనుక గమనిస్తే, ఒకటి ఆది హిందూ పత్రిక అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆది హిందూ పత్రిక యొక్క మొదటి పేరు ఏమవుతుంది? భాగ్యనగర్ పత్రిక అవుతుంది. భాగ్యనగర్ పత్రిక 1931 ఏర్పడుతుంది. ఇది కాస్త ఆది హిందూ పత్రికగా మారింది 1937 నుండి. 1931 ఏర్పడిన పత్రిక ఇక్కడేమవుతుంది? ఆది హిందూ పత్రికగా మారడం జరిగింది. అంతేకాకుండా ఇతనిలో మరో కోణం కనబడుతుంది, డైమెన్షన్. అది రచయిత, ఒక మంచి రచయిత. దళిత సమస్యలను ప్రస్తావింతూ దళితులకు చైతన్యం కలిగే విధంగా తనదైన గ్రంథాలను రాశాడు. ఏంటి? ఒకటి వెట్టిమాదిగా అంటున్నాం. ఇది తొలి దళిత కథగా పిలువబడుతుంది. తెలంగాణ చరిత్రలోనే తొలి దళిత కథగా పిలువబడే గ్రంథం ఏమవుతుంది? వెట్టిమాదిగా అంటున్నాము. ఇలా మనకి ఎవరు? ఒక భాగ్యారెడ్డి వర్మ సంస్థల ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా తన వంతు చైతన్యాన్ని అందించాడు. సామాజిక శాస్త్రం లేదా సోషియాలజీలో భాగంగా తెలంగాణ కేంద్రంగా దళిత ఉద్యమాలు అన్నాం. ఇందులో ఆల్రెడీ భాగ్యారెడ్డి వర్మ యొక్క పాత్రను గమనించాం. మరి ఇతడు ఒక్కడే తెలంగాణ కేంద్రంగా దళిత చైతన్యాన్ని కలిగించాడా అంటే, ఇతని తర్వాత అనేక మంది, ఇతని నుండి స్ఫూర్తి పొందిన అనేక మంది దళిత చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నించారు, విజయాన్ని కూడా సాధించారు. మరి ఎవరు?
గమనిస్తే ఒక అరిగే రామస్వామి అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యంగా సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ పరిసరాలలో దళిత వర్గాల చైతన్యానికి పూనుకున్న మరో నాయకుడుగా మనకు అరిగే రామస్వామి కనబడుతున్నాడు. ఈ అరిగే రామస్వామికి అచల సిద్ధాంతం అంటే ఎక్కువ మన్నిక, ఎక్కువ ఇష్టం. అచల సిద్ధాంతం మరియు బ్రహ్మ సమాజ సిద్ధాంతాల వ్యాప్తికి పూనుకోవడం జరిగింది. దళితులలో చైతన్యాన్ని నింపడానికి తనదైన కార్యక్రమాల్లో భాగంగా అచల సిద్ధాంతాన్ని, బ్రహ్మ సమాజ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా దళిత వర్గాలలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే అరిగే రామస్వామి తనదైన సంస్థలను ఏర్పాటు చేశాడు. గమనిస్తే 1924 ఆది హిందూ జాతీయ సభను ఏర్పాటు చేశాడు. మరి ఆది హిందూ జాతీయ సభ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణ సమాజంలో ఉన్న మద్యపానం, బాల్య వివాహాలు, వెట్టి, భగీల, జోగిని వ్యవస్థ ఇలాంటి సాంఘిక దురాచారాలని లేదా సామాజిక దురాచారాలని తొలగించడమే దీని యొక్క ఉద్దేశం. ఏంటి అది? ఆది హిందూ జాతీయ సభ 1924 ఏర్పాటు చేశాడు. దీని ద్వారా జంతు బలిపై అవగాహన సదస్సులను నిర్వహించాడు. దళితులలో చైతన్యానికి కారకుడయ్యాడు. 1931 అరుణాదిత్య మహాసభను ఏర్పాటు చేశాడు. అరుణాదిత్య 24 ఆది హిందూ జాతీయ సభ, 31 అరుణాదిత్య మహాసభను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా సికింద్రాబాద్ కమ్మనుగూడ కేంద్రంగా సునీత బాల సమాజ్ను ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు అరిగే రామస్వామి అనగానే సికింద్రాబాద్ కమ్మనుగూడ సునీత బాల సమాజం గుర్తొస్తుంది, ఆది హిందూ జాతీయ సభ గుర్తొస్తుంది, అరుణాదిత్య మహాసభ గుర్తు రావడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తనదైన చైతన్యాన్ని నింపాడు అరిగే రామస్వామి. మరి అరిగే రామస్వామి తర్వాత మరో వ్యక్తి బిఎస్ వెంకట్రావు అంటున్నాం. మనం ఇతన్నే చరిత్రలో రావు సాహెబ్ అంటున్నాం. రావు సాహెబ్ అనే బిరుదు కలిగిన వ్యక్తి బిఎస్ వెంకట్రావు అవుతున్నాడు. రావు సాహెబ్ హైదరాబాద్ అంబేద్కర్ అవుతున్నాడు. హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడే వ్యక్తి బిఎస్ వెంకట్రావు. ఇతనికి అంబేద్కర్ భావజాలాలు అంటే ఇష్టం. అంబేద్కర్ భావజాలాలని హైదరాబాద్ కేంద్రంగా వ్యాప్తి చెందించడంలో ప్రముఖ పాత్ర, కీలక పాత్ర పోషించింది మన ఎవరు, బిఎస్ వెంకట్రావు అవుతున్నాడు. మరి అలాంటి బిఎస్ వెంకట్రావు ఏం చేశాడు గమనిస్తే, డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ను స్థాపించాడు. బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా హైదరాబాద్ రాష్ట్రంలో డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ని, ఎస్సీ అసోసియేషన్ని ఏర్పాటు చేశాడు. అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆది ద్రావిడ సంఘాన్ని నిర్మించాడు. ఎప్పుడు? 1929 ఆది ద్రావిడ సంఘాన్ని నిర్మించాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అసోసియేషన్ని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 1927 ఆది హిందూ మహాసభ స్థాపనలో తనదైన పాత్రను పోషించాడు. రైట్. అంతేకాకుండా దళితుల యొక్క నివాస ప్రాంతాలను చూసి చెలించిపోయాడు. దళితుల కోసం ప్రత్యేకమైన నివాస ప్రాంతంతో ఒక ఔడియా నగర్ను నిర్మించడం జరిగింది. అంటే దళితుల కోసం ప్రత్యేక నివాసాలు కలిగిన ఒక ప్రాంతాన్ని నిర్మించాడు. అదే చరిత్రలో ఔడియా నగర్గా పిలువబడుతుంది. మరి ఇలాంటి ఔడియా నగర్ సికింద్రాబాద్ పరిసరాలలో ఉంటుంది. ఇది కేవలం దళిత వర్గాలకి గృహాలు లేని, అత్యంత దిగువ స్థాయిలో నివసిస్తున్న దళిత వర్గాల కోసం గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాడు. తద్వారా ఒక నగరాన్ని నిర్మించాడు, ఔడియా నగర్ను నిర్మించాడు.
ఒక ఔడియా నగరను నిర్మించిన వ్యక్తి. రైట్ రైట్ నెక్స్ట్ ఆది హిందూ మహాసభను ఏర్పాటు చేసిన వ్యక్తి, ఆది ద్రావిడ సంఘాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, హైదరాబాద్ రాష్ట్ర డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ను నిర్మించాడు. ఇలా ఎవరు? మన బిఎస్ వెంకట్రావు. అందుకే చరిత్రలో అతడు రావు సాహెబ్ మరియు హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడ్డాడు. ఇతడు క్రమంగా రాజకీయంలోకి వెళ్ళాడు. నిజాం కాలంలో, ముఖ్యంగా మీర్ లాయక్ అలీ కాలంలో, రైట్, అక్కడ విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. వివిధ రకాల హోదాలలో పనిచేయడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించి? బిఎస్ వెంకట్రావుకు సంబంధించి. రైట్, ఇలాంటి క్రమంలోనే బిఎస్ వెంకట్రావు క్రమంలోనే, రైట్, ఇతర అంశాలను కనుక గమనిస్తే, ఇతర వ్యక్తులను కనుక గమనిస్తే, ఒక ముత్తయ్యను గమనించండి. ఒక ముత్తయ్యను గమనించండి. ముత్తయ్య ఏం చేశాడు? 1918లో పంచమ అనే దళిత పత్రికను ఏర్పాటు చేశాడు. ఈ పత్రిక ద్వారా దళిత చైతన్యానికి తనదైన వ్యాసాలను అందించాడు. తనదైన వ్యాసాలను అందించిన వ్యక్తి మనకు ముత్తయ్య అవుతున్నాడు. పంచమ అనే పత్రికను ఏర్పాటు చేస్తున్నాడు. భాగ్యారెడ్డి వర్మ భాగ్యనగర్ పత్రికను ఏర్పాటు చేశాడు. దానికి మరొక పేరే ఆది హిందూ పత్రిక. మరి దీనికి మరొక పేరే, ఇక్కడ చూడండి, ఇది పంచమ అనే పత్రికను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరవుతున్నారు? మనకి ముత్తయ్య అవుతున్నాడు. ఇతని తర్వాత మనకు గమనిస్తే, రైట్, ఇతని తర్వాత మనకు గమనిస్తే హైదరాబాద్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కి నాయకత్వం వహించాడు. అతడే సుబ్బయ్య అంటున్నారు. సుబ్బయ్య హైదరాబాద్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కి నాయకత్వం వహించాడు. రైట్, అరుంధతి మహాసభని సాయన్న మాదిగా ఏర్పాటు చేయడం జరిగింది. సాయన్న మాదిగా అరుంధతి మహాసభని హైదరాబాద్ షెడ్యూల్డ్ ఫెడరేషన్ నాయకత్వం వహించింది సుబ్బయ్య. జే ముత్తయ్య ఏం చేశాడు? ఇక్కడ మనకి పంచమ అనే పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, వీరితో పాటుగా గమనిస్తే కాలక్రమంలో 1994 దళిత వర్గాలను విభజించాలి, దళితులలో విభజన ప్రధాన ఎజెండాగా ఒక నూతన పార్టీ అనేది చరిత్రలోకి వచ్చింది. దాన్ని ఎంఆర్పిఎస్ అంటున్నాం. మరి అలాంటి ఎంఆర్పిఎస్ ఏం చేస్తుంది? అలాంటి ఎంఆర్పిఎస్లో కీలక పాత్ర పోషించింది మందకృష్ణ మాదిగ. 2009 గమనిస్తే మరో ఉద్యమం, దళితులలో ఆత్మస్థైర్యాన్ని నింపే ఉద్యమం. దళితులు తాము మహారాజ్ మహారాణి అనే పేర్లను ధరించాలి అని, తమ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవాలని, సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని నిర్మించుకోవాలి అని ప్రోత్సహించిన వ్యక్తి మనకి విశారదన్ మహారాజ్ అవుతాడు. విశారదన్ మహారాజ్ ఏర్పడుతున్నాడు. ఇతరుడు డిఎస్పి అంటాం. చూడండి, హైదరాబాద్ దళిత్ శక్తి ప్రోగ్రామ్ అంటాం. డిఎస్ శక్తి పి ఫర్ ప్రోగ్రామ్, దళిత్ శక్తి ప్రోగ్రామ్ని ప్రారంభించిన వ్యక్తి శ్రీ విశారద్. రైట, ఇతడు విశారదన్ మహారాజ్ అవుతున్నాడు. శ్రీ విశారదన్ మహారాజ్ ఈ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. మహారాజ్ మహారాణి అనే పేరుని దళిత వర్గాలు అనుసరించాలి. మరి ఇలాంటి క్రమంలోనే మనం గమనిస్తే మొట్టమొదటిసారిగా 1911 జనాభా లెక్కల ప్రకారం కనుక గమనిస్తే ఇందులోకి వెళ్ళి చెండాలుడు అనే పదాన్ని తీసివేయడం జరిగింది. చెండాలుడు అనే పదాన్ని 1911 జనాభా లెక్కల ప్రకారం తీశారు. 1932 జనాభా లెక్కలను కనుక గమనిస్తే మరికొన్ని పదాలను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి పదాలు యాడ్ చేశారు, మాల మాదిగ చెమర్. ఈ జనాభాను కూడా అంచనా వేయడం జరిగింది 1931 నుండి. ఇవన్నీ వీరి యొక్క కృషి ఫలితాలే అవుతాయి, వీరి యొక్క చైతన్య ఫలితమే అవుతుంది. ఇలాంటి దళిత వర్గాలకు సంబంధించిన నాయకులు తెలంగాణ కేంద్రంగా ఒక మహా ఉద్యమ దళిత ఉద్యమాన్ని ప్రారంభించారు. దళితులలో గొప్ప చైతన్యానికి కారణమయ్యారు.